ఈరోజు మనం నాకే ఎందుకు ఇలా అవుతుంది అనే విషయం గురించి ఒక చక్కని చిన్న కథ తెలుసుకుందాం। ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గరికి ఆడి కార్ వచ్చి ఆగుతుంది। కార్లో ఉన్న వ్యక్తి తన డ్రైవర్ తో ఎప్పటికైనా లంబోర్గని వెనినో కార్ కొనుక్కొని అందులో తిరగాలి అని ఆశను చెప్తాడు। అప్పుడు అటుగా నానో కార్లో వచ్చిన అతను ఆడి కార్ని చూస్తాడు। తను ఇలాంటి కార్ని ఎప్పటికైనా తీసుకోవాలని తనలో ఉన్న ఆశను ఆడి కార్ ఓనర్ దగ్గరికి వచ్చి చెప్తాడు। అలా చెప్పి వెళ్లిపోతాడు। అప్పుడు ఆడి కార్ ఓనర్ తనికి ఆ కార్ ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు। తరువాత నానో కార్ ఓనర్ అతని కార్ దగ్గరికి వచ్చి ఆ కార్ని కాలుతో తన్ని కార్ని తిట్టుకుంటూ ఉంటాడు। అప్పుడు అటుగా మోటార్ బైక్ మీద వచ్చిన ఒక వ్యక్తి బండాపి ఏమైంది అని అడుగుతాడు। అప్పుడు వెంటనే అతను తన ఆశను బయటపెడతాడు। అప్పుడు మోటార్ బైక్ మీద వచ్చిన వ్యక్తి ఇలా అంటాడు, అట్లీస్ట్ మీకు కార్ అయినా ఉంది అని చెప్తాడు। నేను ఈ బైక్ మీద ట్రావెల్ చేయాలి అంటే వెదర్ నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది। అప్పుడు నానో కార్ ఓనర్ తనకి అట్లీస్ట్ కార్ ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతాడు। అప్పుడు మోటార్ బైక్ మీద ఉన్న వ్యక్తి బైక్ దిగి దాని హ్యాండిల్ ని సైడ్కి నెట్టి అరుస్తాడు। అప్పుడు అటుగా వెళ్తున్న ఒక ఆమె ఏమైంది అని అడుగుతుంది। అప్పుడు వెంటనే అతని చిరాకును బయటపెడతాడు। అప్పుడు ఆమె, నాకు ఏదో ఒక వెహికల్ ఉంటే బాగున్ను, నేను రోజు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది అని బైకర్తో చెప్తుంది। బైకర్ తనకి మోటార్ బైక్ ఉన్నందుకు సంతోషించి వెళ్ళిపోతాడు। తర్వాత ఆమె అటుగా వెళ్తున్న బస్ వెనకాతల పరిగెత్తి బస్ ఆపడానికి ప్రయత్నిస్తుంది, కానీ బస్ ఆపరు। అప్పుడు ఆమె పరిస్థితి చూసుకొని బాధపడుతుంది। అక్కడ సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన ఒక అతను అలసిపోతూ కనిపించిన ఆమెను ఏమైంది అని అడుగుతాడు। అప్పుడు ఆమె జరిగింది చెప్తుంది। వెంటనే సైకిల్ మీద ఉన్న వ్యక్తి బస్సులో వెళ్లే స్తోమత లేక రోజు 21 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తున్నా అని చెప్తాడు। అప్పుడు ఆమె బస్సులో వెళ్తున్నందుకు బాధపడకుండా నెక్స్ట్ బస్సు గురించి వెయిట్ చేస్తుంది। సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తి కొంచెం దూరం వెళ్ళాక సైకిల్ని ఆపి దాని మీద నుంచి దిగి ఆ సైకిల్ని పక్కన పెట్టి ఒక బెంచి మీద కూర్చుని తన లెగ్స్ని చేతులతో పట్టుకుంటాడు। అటుగా నెమ్మదిగా చక్రాల కుర్చీలో వెళ్తున్న ఒక అతన్ని చూస్తాడు। అతను కూడా బెంచ్ మీద కూర్చున్న సైకిలిస్ట్ వైపు చూసి ఏమైంది అని అడుగుతాడు। ఆ సైకిలిస్ట్ వీల్చైర్ అతనితో, నా లెగ్స్ చాలా నొప్పిగా ఉన్నాయి, నాకు బస్ పాస్ తీసుకునే స్తోమత ఉంటే బాగుండు అని అంటాడు। అప్పుడు ఆ వీల్చైర్ అతను సైకిలిస్ట్తో, నీకు కాళ్ళు ఉన్నందుకు చాలా సంతోషపడాలి అని చెప్తాడు। అప్పుడు సైకిలిస్ట్ వీల్చైర్ అతనితో, సారీ, ఏదో చిరాకులో మీ పరిస్థితి చూడకుండా ఏదో అనేశాను అని అంటాడు। అప్పుడు వీల్చైర్ అతను, నాకు మీరు సారీ చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ చాలా సంతోషంగానే ఉంటాను, నాకు కాళ్ళు లేవు అనే బాధ అస్సలు రాదు, దీని గల కారణం నేను ఒకసారి నాకు కాళ్ళు లేవని బాధపడుతున్న సందర్భంలో కాళ్ళు చేతులు రెండూ లేని వ్యక్తి ఎంతో సంతోషంగా ఉండడం చూశాను, అప్పటి నుంచి నాకు లేని దాని గురించి నేను బాధపడడం మానేశాను అని చెప్తాడు। అప్పుడు ఆ సైకిలిస్ట్ తనకి వెళ్ళగలగడానికి కాళ్ళు ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు। ఉన్న దాంట్లో తృప్తి పడితే జీవితం సంతోషమయం అవుతుంది, ఎందుకంటే మీకు ఉన్నదాన్ని మీరు ఇష్టపడుతున్నట్లయితే మీకు అవసరమైన ప్రతి వస్తువు ఉన్నట్లే।